అంటే ఇప్పుడున్న నంబర్లు కనుక అలాగే ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేదు. పైగా మూడో స్థానానికి పడిపోతున్న జగన్ పార్టీ అక్కడ రెండో స్థానంలోకి నంబర్ల వారిగా అంటే టెక్నికల్ గా చూస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా జనసేనకు దక్కాలి. అట్లా ఉంది పార్టీ పరిస్థితి. ఇదే నెంబర్ కంటిన్యూ అయితే మూడో స్థానానికి పడిపోతుంది. జగన్మోహన్ రెడ్డికి పులివెందులో కూడా మెజార్టీ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు 27,000 ఎంత ఉందని చెప్తున్నారు. పోయినసారి దాదాపు 80,000 పైసలకు మెజార్టీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఈసారి చాలా స్వల్ప మెజార్టీతో బయటపడతారు. మరి ఇంకా ముందు ముందు ఇంకేమన్నా జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. అలాగే పొంగనూరులో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెజార్టీ కూడా వెనకంజలో ఉన్నారు. ఇందాక దాకా లీడ్లో ఉన్నా ఇప్పుడు వెనకంజలో ఉన్నారు. మరి ఆయన మళ్ళీ ముందుకు వస్తారా వెనక్కి తగ్గుతారా అనేది చూడాలి. ఇక మనం ఒకసారి మనం జాతీయ స్థాయిలో చూస్తే కూడా ఎన్డీఏ కూటమిని కాంగ్రెస్ కూటమి వెంటబడి తరుముతోంది. ఇందాక 290 ఉన్న బీజేపీ కూటమికి ఇప్పుడు 273 స్థానాలకు పడిపోయింది. 225 దగ్గర ఉన్న కాంగ్రెస్ కూటమి ఇప్పుడు 250కి వచ్చింది. ఇది ఎక్కడ దాకా వెళుతుంది? ఈ టామ్ అండ్ జెర్రీ గేమ్ లా ఉంది ఈ రెండు కూటమిల యొక్క నంబర్ గేమ్. మరి ఇది ఎక్కడ దాకా వెళుతుంది? 400 సీట్లు సాధించాలని టార్గెట్గా పెట్టుకున్న మోడీ అండ్ కో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ నెంబర్ని కంఫర్టబుల్గా సాధిస్తుందా, నిలబెట్టుకుంటుందా? ఇప్పుడు 273లో ఉన్నారు, 272 మ్యాజిక్ నెంబర్, అది మరి కంఫర్ట్